గురుగారు, ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తున్నాయి. అయితే ఆడవారికి ఎవరికన్నా మొదటి రోజు నుంచి కుదరకపోతే ఆఖరి 3 రోజుల్లో కూడా పూజలు చేసుకోవచ్చు అంటూ ఉంటారు. అలాగే ఈ సమయంలో లలిత సహస్రనామం పఠించవచ్చు అని కొందరు అంటారు, పఠించకూడదు అని అంటారు. మీరేమంటారు? ఒకటే అమ్మా, ఏ నవరాత్రులైనా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, 9 రోజులు చేసుకోలేనప్పుడు ఏ నవరాత్రులైనా లాస్ట్ 3 డేస్ 100% చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫర్మింగ్, శాస్త్రాల్లో ఉన్న విషయం ఇది. రెండవది, ఈ మధ్య నిజంగానే మీరు అన్నట్టుగా కొంతమంది మీరు లలిత చదువుతున్నారా చదవకూడదు, వారాహి చదువుతున్నారా చదవకూడదు, ఇంకోటి ఏదో చదువుతున్నారా చదవకూడదు, ఇవి ఎక్కువైపోయాయి. శ్యామల దండకం చదవకూడదు, ఇట్లాంటివన్నీ కూడా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు సహస్రనామాలు అంటే ఏమిటి? ఓకే, లలిత అమ్మవారు అంటే ఏంటో చెప్పడము, అంటే అమ్మవారి యొక్క రూప్ తనేమిటి అని చెప్పడం. ఇప్పుడు మీరున్నారు, మీ పేరు అక్షర, మీరేం చేస్తారు, మీరు ఎక్కడుంటారు, మీకున్న టాలెంట్స్ ఏంటి, మీరు ఒక యాంకరింగ్ చేస్తారు, ఇంకోటి ఏదో ఇంకో టాలెంట్ ఏదో ఉందనుకోండి, పాటలు పాడతారు అనుకోండి, పాటలు కూడా పాడతారు, ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అనుకోండి, దాని మీద కూడా మీకు స్కిల్స్ ఉన్నాయి. ఇట్లా మీ గురించి ఏంటి అనేది లలితా సహస్రనామాలు అంటే అమ్మవారి గురించి ఏమిటి. అన్నిట్లోనే ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఈ విశ్వం మొత్తం ఏమిటంటే, విశ్వమంతా ఈశ్వరమయం, ఈశ్వరుడు ఫిజికల్గా కనబడేదంతా ఈశ్వరుడు. ఇప్పుడు ఉదాహరణకు ఆ ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, తిరుగుతూ కనబడుతున్న ఫిజికల్గా ఫిజికల్ ఫామ్లో ఉన్నదంతా కూడా ఈశ్వరుడు, లోపల శక్తి ఈజ్ అమ్మవారు. అర్థమైందమ్మా? అది ఒరిజినల్గా లలితా సహస్రనామాలు చేయడం వల్ల మీకు అర్థమయ్యేది. శ్రీమాత ఫస్ట్ నామం ఉంటుంది, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని ఉంటుంది. అంటే శ్రీమాత అంటే ఏమిటి అంటే కేవలం తల్లనే కాకుండా ఆ యొక్క అమ్మవారు అందరిలో ఉండే మదర్లీ నేచర్ అనేది ఒకటి ఉంటుంది. అన్ని ప్రాణుల్లో ఉంటుంది మదర్లీ నేచర్. ఒక పక్షి గుడ్డు పెట్టడానికి దానికి గుడ్డు పెడుతుంది అనగానే దానికి గూడు కడుతుంది. మరి దానికి ఎవరు నేర్పించారు? గుడి కట్టడం ఎవరు నేర్పాలి? అదే నేర్చేసుకుంది ఆటోమేటిక్గా. గుడ్డు పెడుతుంది, దానికి పొదుగుతుంది, దాని తర్వాత ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. ఆ నేచర్ ఏదైతుందో దట్ ఈజ్ అమ్మవారు. ఎవరిలో ఆ నేచర్ ఉంది అంటే దట్ ఈజ్ అమ్మవారు. ఆ అమ్మవారు మహారాణి అయి ఈ విశ్వాన్ని పరిపాలిస్తుంది. ఆ అమ్మవారు ఎలా 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 ఉంది అనే దాని గురించి మొత్తం లలిత సహస్రనామాలు. కేవలం నామాలని, ఈ నామం నేను చదివేసుకుంటున్నాను రోజు రోజు, నేను లలిత చేసుకుంటాను, పొద్దున చేస్తాను, సాయంత్రం చేస్తాను, దానివల్ల కొంత ఫలితం వస్తుంది రాదని నేను అన్ను. కానీ ఆ నామానికి ఉన్నటువంటి అర్థం మీరు తెలుసుకొని ఆ అర్థంలో మీరు బ్రతికితే అప్పుడు ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. అర్థంలో బ్రతకడం అంటే ఎలాగా అంటే, విశ్వం మొత్తం ఈశ్వరుడు అని చెప్పాం కదా, విశ్వం మొత్తం ఈశ్వరుడు అంటే ప్రతి ప్రాణి ఈశ్వరుడే, అందులో ఉండే శక్తి అమ్మవారని మీకు అర్థమైపోయింది. అప్పుడు మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే మీ ఆఫీస్లో జాబ్ చేసే కొలీగ్స్, మీ బాసు, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఒక డ్రైవర్ అనుకోవచ్చు, ఒక ఇల్లు తుడిచే వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అన్నిట్లో ఈశ్వరుడే ఉన్నాడు, అందరూ ఈశ్వరుడే. అందులో ఉండే ఆత్మస్వరూపంలో ఉండే శక్తి రూపంలో ఉన్నది అమ్మవారు అని మీకు ఫిక్స్ అయిపోయింది, అర్థమైంది లలిత అమ్మవారిని చదువుకున్నాక. అప్పుడు మీరు వాళ్ళ పట్ల ఎలా ఉంటారు, ఎవరిని చిరాకు పడాలనిపించదు, కోప్పడాలనిపించదు. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏమండి పిల్లలు చదవట్లేదు, అరవకపోతే ఎలాగా, అది బాధ్యత వేరు. అక్కడ వాళ్ళ మీద మీరు ద్వేషంతో అరవరు, మనం బాధ్యతగా కొంచెం కోప్పడకపోతే వాడు మాట వినడు, హోంవర్క్ రాయడు, చదవడు అనే బాధ్యత వాడు బాగుపడాలని అరుస్తాం. అరిస్తే ఒక బాసు లలితాహస్రనామాల అర్థాలు తెలుసుకుంటే, ఒక ఒక వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద అరుస్తే కోపంతో అరవడు, ద్వేషంతో అరవడు. అప్పుడు లలితాహస్రనామాలు మీకు పూర్తిగా అర్థమైతే బాధ్యతతో అరుస్తారు. భక్తి అంటే ఏమైపోతుందంటే మొత్తం ఈశ్వరమయం, అందులో ఉన్నదంతా అమ్మవారు అని చెప్పేదే లలిత. ఇప్పుడు మీరు మొత్తం ఈశ్వరమయం అని తెలుసుకోవడం, దాన్ని పఠించడం చేయాలా వద్దా? అంతే కదా. అందులో ఏం చెప్తుంది, చిదగ్నికుండ సంభూత పుణ్యం నుంచి వచ్చింది, దేవకార్య సముజ్జత దేవతల యొక్క కార్యం కోసం బయటకు వచ్చింది అని వస్తూ అన్ని చెప్తూ ఉంటాడు. ఏంటి, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది అమ్మవారు, తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అంటే చక్రం 4 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతుంది, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఆవిడ మోకాలు ఎలా ఉన్నాయి, అలా ఒక్కొక్కటి వర్ణన, పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ
సింజాని మని మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే అమ్మవారి యొక్క పాదాలకు పెట్టుకున్నటువంటి ఆ మంజీరములు ఎంతో చక్కగా మోగుతున్నాయి. ఇవన్నీ ఏమిటంటే అమ్మవారు ఉంది, ఆ శక్తి ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారు, మొత్తం ఈశ్వరుడే అని బిలీవ్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు చూడండి, మా సొసైటీ బాగుండాలంటే ఎలా ఉండాలి? ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు, రెస్పెక్ట్ ఉండాలి, అంతేకాని ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉండకూడదు కదా. మీరు మొత్తం ఈశ్వరమయమైనప్పుడు ఎవరిని మీరు ద్వేషిస్తారు? ద్వేషం అనేది రాదు కదా. అరే ఈశ్వరుడు, కస్టమర్ ఈశ్వరుడు, పక్కింటి అంటే ఎవరు ఉన్నారు మీకు తెలుసు, ఆవిడ ఈశ్వరుడు అమ్మవారి రూపంలో ఉంది. యాక్చువల్ ట్రూ అది. మనం దాన్ని మర్చిపోయి కార్లో వెళ్తుంటే ఎవడో ముందు బ్రేకింగ్ అని వాడిని ఆయన పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటాం. వాడు ఏదో పని కట్టుకొని మన కక్ష కట్టి వాడు పెద్ద స్కెచ్ చేసి మన కారు ముందు వచ్చి ఆపి వాడు మనకేదో ప్లానెడ్గా ఆపినట్టుగా, అంత ప్లానింగ్ వాడు వేయలేదు. వాడికి కూడా ముందు బ్రేక్ కొట్టాడు, వాడు బ్రేక్ కొట్టాడు, మనం బ్రేక్ కొట్టాము, అంతకంటే మించింది ఏముండదు అక్కడ, అంతే కదా. అప్పుడు మనకు ట్రూత్ తెలుస్తుంది. అంటే ఎలా అంటే, ఈ విశ్వాన్ని మొత్తం తను నడపడానికి ఇదంతా ఒక ప్రణాళిక. అంటే ఎలాగా, ఇప్పుడు కారులో వెళ్తున్నాను నేను ఉదాహరణకి, సడన్గా పంచర్ అయిపోయింది, అబ్బా నేను పొద్దున్న ఎవడ మొహం చూశాను, అర్జెంట్ పని మీద పంచర్ అయిపోయడం అని కూడా నెగిటివ్ థింకింగ్. అరే ఈ పంచర్ అవ్వకపోతే పంచర్ వేసుకుని వాడు ఎలా బతుకుతాడు? అంతే కదా, పంచర్ వేసుకున్నాడు ఎలా బతుకుతాడు? పంచర్ మీదే బతుకుతాడు. మరి నాలాంటి కారు ఇంకోరదు ఇంకోరదు పంచర్ అయితేనే కదా ఏరియాలో వాడికి బతికేది. అందుకని అమ్మవారి ప్రణాళికల్లో, అరే నాన్న నువ్వు ఒక 50,000 ఎంత సంపాదిస్తుంటే అట్టయితే నువ్వు వాడుకో 100 రూపాయలు ఎంత వెళ్ళేలాగా నీ నుంచి 100 రూపాయలు వెళ్తుంది. కడుపు నొప్పి రాలేదు ఎప్పుడు, ఎవరు ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ రాలేదు, డాక్టర్లా బతుకుతాడు? ఒక మలేరియా దోమ కొన్ని లక్షల మందిని బతికిస్తుంది తెలుసా మీకు? మలేరియా దోమ అనేది లేకపోతే, మలేరియా అనేది రాకపోతే డాక్టర్స్ ఉండరు, హాస్పిటల్స్ ఉండవు, మెడిసిన్స్ ఉండవు, మెడికల్ షాపులు ఉండవు, అంబులెన్స్లు పనిచేయవు, అంబులెన్స్ వెళ్ళే డ్రైవర్కి పని ఉంది, మెడికల్ షాప్లో మెడిసిన్ అమ్మేవాడికి పనుంది, డాక్టర్కి పనుంది, నర్సుకి పనుంది, ఆ రెంట్ తీసుకునే వాడికి వర్క్ ఉంది. ప్రాబ్లం మనం ప్రాబ్లం అనుకుంటున్నాం కానీ అది ప్రాబ్లం కాదు అంటా నేను. ఒక సైకిల్ అది. అందరూ ఇంటెలిజెన్స్ అయితే ట్యూషన్ నడిపేవాడు ఎలా నడుపుతాడు? అవునా కదా. కాబట్టి ఏంటంటే మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని ఇదేంటంతా ఇక్కడ ఇలా అయిపోయారు అలా అయిపోయారు అది ఇది అనిపిస్తూ ఉంటుంది, కానీ అదొక చైన్ లింక్ ఉంటుంది. ఒక స్త్రీమూర్తికి అందంగా తయారవ్వాలని ఒక కోరిక లేకపోతే బ్యూటీ పార్లర్లు నడుస్తాయి. ఎలా ఏమైపోయింది ఇప్పుడు ఈ హెయిర్ బాగా చేసుకుంటే ఏమొస్తుంది, ఈ నెయిల్స్ చేసుకుంటే ఏమొస్తుంది అని అనుకున్నాను అనుకోండి, ఒక స్త్రీమూర్తి అనుకుంది అనుకోండి, బ్యూటీ సంబంధంగా సంపాదించేవాడికి ఏముండదు, అంతే కదా. అంటే ఈ విశ్వంలో అమ్మవారు ఒక కోరికనిచ్చింది, అంటే అందంగా ఉండాలనే ఒక కోరిక, లేకపోతే ఒక వృత్తినిచ్చింది. ఒక ఒక వ్యక్తికి రోగాన్ని నయం చేసేటువంటి ఆలోచన ఇచ్చింది, వాడు డాక్టర్ అయ్యాడు. ఒక వ్యక్తికి చదువుని ఎలా చెప్పాలో అనేటువంటి ఒక టాలెంట్ ఇచ్చింది, వాడు టీచర్ అయ్యాడు. మరి ఇవన్నీ నడవాలంటే ఆ రూపంలో మనకు ప్రాబ్లం రావడము, మళ్ళీ ఆ వ్యక్తికి కన్సల్ట్ చేయడం అవ్వాలిగా. ఈ చైన్ లేకపోతే అసలు ఆకలే, లేకపోతే అసలు ఏమీ లేదు ఈ భూమి మీద, అసలు ఎవడైనా పనిచేస్తాడా? అసలు ఏమీ ఉండవు, ఆకలి అనేది లేదనుకోండి అసలు ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే మనం ప్రాబ్లం అనుకుంటున్నాం కానీ దట్ ఈజ్ నాట్ ప్రాబ్లం. లలితా సహస్రనామాల మొత్తం కనుక మీరు అర్థాలు తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఓహో విశ్వం ఈ రకంగా తిరుగుతుందన్నమాట అనుకోని, అందులో ఒక్కొక్క నామం అద్భుతం అమ్మా. ధనం రావట్లేదు అనుకోండి, నేను చాలామందికి చెప్పాను, అమ్మ మీకు డబ్బులు రావట్లేదు టెన్షన్ ఏం పెట్టుకోకండి, సంపత్ కరీ సమారూఢ సింధుర ప్రజసేవిత ఆయన మహా చేసుకోండి అంటే చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రూట్ తెలిసింది. నేనేమంటానంటే నీకు చేసుకోగానే ఏమి టక్కన డబ్బులు వచ్చి పడిపోవు, నీకు రూట్ తెలుస్తుంది, నీకు ఉద్యోగంలో ఎక్కడ ఉద్యోగం వస్తుంది, ఈ డబ్బులు ఎలా వస్తాయి, ఉద్యోగం వ్యాపారం నీకు ఎలా చేస్తావు, వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది, నీకు థాట్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా, ఆ సర్కిల్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఎవరో పరిచయం అవుతారు, అరే ఈ బిజినెస్ ఇలా కాదండి చేయాల్సింది, ఈ బిజినెస్ ఇంకో రకంగా చేస్తే బాగా ఇంప్రూవ్ అవుద్ది అంటాడు, అట్లా వెళ్తుంది. ఎందుకు చాలామందికి అపర్ణాయన మహామంత్రం అప్పులు ఆటోమేటిక్గా వాళ్ళకి సోర్సెస్ పెరిగి అప్పులు తీరిపోయాయి. ఎంతోమంది నాకు ఫోన్ కాల్స్ ఓం అపర్ణాయన మహా చేసుకోండి అంటే అది చేసుకుంటూ 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 వాళ్ళకి సక్సెస్ అయింది. ఎంతోమంది హెల్త్ ఇష్యూస్కి నేను ఒకటే చెప్తా, క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ తినండి ఫుడ్ ఔషధంగా మారుతుంది, ఖచ్చితంగా మారింది.
ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అనుకోండి, ఖచ్చితంగా హెల్త్ ఇష్యూ క్లియర్ అవుతుంది. ఎందుకంటే అమ్మవారు తగ్గిస్తుంది అంతే, ఇంకక్కడ మీకు బిలీవ్ చేయాలి మైండ్లో, బలంగా మీరు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అవ్వడం మనం ముఖ్యం. అలా ఏంటంటే అమ్మవారి యొక్క నామములు ఎంత గొప్పవంటే అదెవరో రాసినవి కాదు. లలితాహస్ర నామాలంటే మీరో నేను అంటే ఎవరో మానవమాతలు రాసింది కాదు, స్వయంగా అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చి, తెల్లటి కిరణాలు బయటకు వచ్చి వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలుగా రూపాంతరం చెంది వాళ్ళు చెప్పారు నిండు సభలో అమ్మవారి గురించి. దట్ ఈజ్ లలితాహస్రనామాలు, అంటే ఈక్వల్ టు వేదం. అందుకని వాటికి అంత శక్తి ఉంది. వేదం ఏం చెప్తుంది? విష్ణు యొక్క స్వరూపాన్ని చెప్తుంది వేదం, అంతే కదా. ఆ స్వరూపం తెలుసుకోవడమే లలితాహస్రనామాలు. అయితే మరి తప్పులు ఎందుకు చదవకూడదు? తప్పులు చదివితే అంటే తప్పులు చదవడమే కాదు, మీరు తప్పుగా ఒక హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్ళి వాడిని ఐస్ క్రీమ్ తీసుకురమ్మని పోయి ఇంకోటి ఏదో అన్నారు, వాడు ఇంకోటి తీసుకొచ్చి ఐటెం ముందుని పెడతాడు, మీకు కావాల్సిన జ్యూసు ఇంకోటి ఏదో పెడతాడు, ఏం చేస్తారు మీరు అప్పుడు? అది ఇది ఎందుకు తెచ్చేవాడు నువ్వు అది అడిగావుగా అంటాడు. అలాగే మంత్రంలో కూడా నామంలో కూడా మీరు ఏదైనా తప్పుగా పలికితే అది ఇంకొక రిజల్ట్ ఇస్తుంది, కాబట్టి తప్పుగా పలకూడదు అని కొంతమంది ఏం చేస్తారు, అందరూ చదవకూడదు అందరూ చదవకూడదు అంటారు. అంటే ఎక్కడ తప్పులు చదువుతారు అని గురువుల దగ్గర నేర్చుకొని ఉచ్చారణ ఆ పదం ఎక్కడ తప్పు పోకుండా చదివితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే లలితాహస్ర నామాల యొక్క గ్రంథంలోనే అందరూ చదవచ్చని ఉంటుంది. ఓకే, వసంత నవరాత్రుల గురించి అలాగే లలిత సహస్ర నామం యొక్క గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.